ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి జయప్రద పైన అజమ్ ఖాన్ చేసినటువంటి వ్యాఖ్యలు అతని పైన ఈసీ కూడా నిషేధం విధించింది కొరడా జరిపించింది ఇది పక్కన పెడితే హిందుస్థాన్ ప్రజలరా ఆమె అసలు రంగు తెలుసుకోవడానికి మీకు ఏళ్ళు పట్టింది నాకు పదిహేడు రోజుల్లో నేను గుర్తించాను ఆమె అంటే బీజేపీకి అనుకూలమైనటువంటి వ్యక్తి మొదటి నుంచి అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పారు అది ప్రస్తావించడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఎట్లా చూడాలి సార్ ఇలాంటి వ్యాఖ్యల్ని అంటే ఆమె అంటే మీరు అన్నది పత్రికల్లో ఓపెన్ గానే వచ్చింది మానాల్సిన అవసరం లేదు అయితే నేను నేను ఆమె అండర్ గవర్నమెంట్స్ పైన వ్యాఖ్యానించారు అంటే అది చెప్పకపోతే అర్థం కాదు కనుక చెప్పాల్సి వస్తుంది సో దాన్ని కాది అండర్ గవర్నమెంట్ గా నేను మాట్లాడాను కాది అంటే నా దృష్టిలో ఆర్ఎస్ఎస్ అది అయితే మరి దానికి బయట డ్రెస్సులు అనొచ్చు కదా అండర్ గార్మెంట్ గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు అజాం ఖాన్ ఒక కరడు గట్టిన దుర్మార్గుడు నేరస్తుడు అందరికీ తెలుసు మన సౌత్ ఇండియన్ లీడర్లు ఫార్ బెటరు అందులో మన తెలుగు నాయకులు ఈ స్థాయికి దిగజారలే ఇప్పుడు మనకు ఈ స్థాయికి దిగదారి మాట్లాడుకున్నటువంటి సందర్భం లేదు మనకు చరిత్రలో ఒక రోజా ఎపిసోడ్ చూసాం అసెంబ్లీలో కొంత అతిక్రమించి మాట్లాడుకున్నారు కానీ జనరల్గా ఉమెన్ పట్ల రెస్పెక్ట్ ఇవ్వాల్సింది మన ఇండియన్ కల్చర్ ఆ మాటకైతే మెన్ పట్ల కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి సో మా మనుషులు కూడా అది పొలిటికల్ క్రిసిజన్ చేయొచ్చు కానీ అది ఎందుకు అంటే దీంట్లో రెండు ఉంటాయి ఒకటి క్రిమినల్ పొలిటీషియన్ రెండు పాట్రియారికల్ మైండ్ సెట్ ఈ దేశంలో చాలా మందికి ప్రోత్సాహం కారున్న వారికి ఏంటంటే స్త్రీని కించపరచడం అనేది తమ హక్కుగా భావిస్తారు అది ఒక దుర్మార్గం స్త్రీని ఒక ఆస్తిగా భావిస్తారు ఆటబొమ్మగా భావిస్తారు సో ఆ దుర్మార్గం అజాంఖాన్ తన విషయం గురించి అలా మాట్లాడతాడా అజాంఖాన్ తన చెల్లెల గురించి అట్లా మాట్లాడతాడా పోనీ అతని భార్య గురించి బహిరంగంగా అట్లా మాట్లాడతాడా అందువల్ల దాని ఇవాళ సమర్థించుకోవడానికి నేను ఆర్ఎస్ఎస్ సంబంధించిన చెప్పాను అంటే నువ్వు ఆర్ఎస్ఎస్ బీజేపీలో చేరింది కానీ ఇంకా మోమాట నువ్వు అనుకునేది ఏమన్నది పదిహేడు రోజుల్లో ప్రజా బీజేపీలో చేరిన తర్వాత ఏ కదా అందువల్ల నువ్వు అనుకొని రీసెర్చ్ చేసి పరిశోధనలో లాబొరేటరీలో టెస్ట్ చేసి లేదా సునీల్ అరోస్లో చెప్పాలంటే రక్త నమూనాలు ఆర్ఎస్ఎస్ తీరిందా అందువల్ల ఈ క్రిమినల్ పొలిటీషియన్ పైన ఇట్స్ ఏ క్లియర్ కేస్ ఆఫ్ సెక్సెస్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఇప్పటికే నోటీస్ ఇచ్చింది ఇలాంటి నాయకులను ప్రజలు ఓడించాలి నిజంగా చెప్పాలంటే రాంపూర్లో నేను ఓటు నేను కనుక ఉంటే ఓటర్గా ఫస్ట్ చేసే పని ఆ సమాజ్వాదీ పార్టీ నాయక్ అభ్యర్థిని ఓడిస్తా ఇలా నా ఓడించడం ద్వారా ఒక మెసేజ్ ప్రజలకు సమాజానికి చెప్పాలి ఏ పార్టీ వాడైనా ఇలాంటి దుర్మార్గమైన వ్యాఖ్యలు చేస్తే ఓడిపోతాడు అని అంటే మన సొసైటీలో ఉన్న సహనమే ఇలాంటి దుర్మార్గులమైన వ్యాఖ్యల పట్ల సొసైటీలో ఉన్న సహనమే వీళ్ళని పెంచి పోషిస్తుంది మారల్ అవుట్ ప్రజల్లో రావడం లేదు ఇవాళ ఒక బీజేపీ ఉమెన్ పొలిటీషియన్ పైన జయప్రద పక్క పెట్టు కూడా పక్క కదా నువ్వు ఆ రకమైన కామెంట్ చేస్తా ఓడించాలి బీజేపీ వ్యతిరేకాలని కోటాలి ఖాన్ ఎవరు ఓడిస్తారంటే వాళ్ళు కోటేయాలి అది బీజేపీ వ్యతిరేక ఓటర్ లేదా మంచిదే అప్పుడు బుద్ధస్తుంది అమ్మో ఇంకోసారి నేను జాగ్రత్త పడాలి అని లేదు ఎన్నికల కమిషన్ వాళ్ళను మొత్తానికే బహిష్కరించాలి ఏ ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ పెట్టేసి అసలు ఎన్నికల్లో అనర్హుడుగా ప్రకటించాలి మరి ఆ స్థాయిలో చేస్తే తప్ప వ్యవస్థలు సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ ఉండకపోతే లేదు నువ్వు ఎంపీగా గెలిచినా కూడా అందులో ఒక ఏడాది పాటు యు విల్ నాట్ బి ఎంపీ అనర్హుగా చేయకపోతే సో ఈ రకమైనటువంటి పనులు చేయకపోతే మన దేశంలో ఇంకా దుర్మార్గమైన స్థాయికి రాజకీయాలు వెళ్తాయి ఇప్పటికీ ఇది వ్యక్తుల మధ్య పర్సనల్ ఫైట్గా మారిపోయింది నాయకులు ఒకరినొకరు ఇష్టారాజ్యంగా అంటే విలువలు దాటి లక్ష్మణ రేఖలో దాటి తిట్టుకుంటున్నారు ఇప్పుడు ఇది కులాల పేరిట తిట్టుకొని మతాల పేరిట మహిళల పేరిట తిట్టుకునేటువంటి స్థాయికి రాజకీయ వ్యవస్థ దిగజారితే అది సమాజం పతనానికి ఒక నిదర్శనం అవుతుంది రైట్ ఏసీ చర్యలు తీసుకోవడం లేదా మీలాంటి వాళ్ళు కొంతమంది ఆలోచించే వాళ్ళు అతన్ని ఓడించాలని పిలుపునివ్వడం ఇవన్నీ పక్కన పెట్టి సమాజ్వాదీ పార్టీని అతనిపైన చర్య తీసుకుంటే ఎలా ఉండేది సార్ ఖచ్చితంగా ఆయనే ఉంటే అనే సమత అది లేకనే కదా అందువల్ల అది అదుంటిగా ప్రాబ్లం ఏంటి సమాజ్వాది పార్టీ చర్య తీసుకుంటే ఈ ఇంత దాకా ఎందుకు వస్తాయి పంచాయతీ సో కానీ రాజకీయ నాయకులు మన దగ్గర చూసాం కదా ఒక మహిళ ఎంఆర్ఓను నోటి పైన దాడి చేసినా ఆ ఎమ్మెల్యే బ్రహ్మానంద్ ఎమ్మెల్యేగా ఉంటాడు మన కళ్ళ ముందట చూస్తున్నాం కదా ఒక ఇసుక మాఫియా ఇంకో ఎంఆర్ఓ పైన దాడి చేసినా అతను ఆ పార్టీ ఏమనదు సో రాజకీయ పార్టీలు ఒక నాయకుడు దళితుల పైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆయన మంత్రిగా కొనసాగుతాడు ఇవన్నీ అందు ఎందుకంటే రాజకీయ పార్టీలు ఓవరాల్గా పౌరులు ఏం ప్రజలేమనుకుంటారో సమాజం ఏమనుకుంటుంది అనేది బిడియం కానీ సిగ్గు కానీ ఇలాంటివన్నీ వదులుకున్నారు విన్నబిలిటీ గెలవటానికి ఏది ఫ్యాక్టరు వాడు దుర్మార్గుడు కానీ వాడు సెక్సిస్ట్ కానీ వాడు ప్యాట్రియర్ కానీ గూండా కానీ రౌడీ కానీ సంస్కార హీనుడు కానీ బహుశా ఇవన్నీ కూడా మో బెటర్ క్వాలిఫికేషన్లు రాజకీయాల్లో సో రాజకీయాల్లో ఇప్పుడు కొన్నిసార్లు నీకు టికెట్ కావాలంటే నువ్వు సీవీ ఇవ్వాలి ఇప్పుడు మనకు ఉద్యోగం కావాలంటే ఇప్పుడు మీరు యాంకర్గా ఉద్యోగం కావాలంటే ఇంకో ఇన్ని ఛానల్లో నేను యాంకరింగ్ చేశాను ఇంకో ఈ అవార్డులు వచ్చాయి అని చెప్పాలి లే ఇంకో కొన్ని శాంపుల్ వీడియోలు కూడా పెట్టి మీరు చూడండి సార్ అనాలి బహుశా కొన్ని రోజులకు ఎంపీ టికెట్ కావాలంటే ఇంకో నేను నలుగురు మర్డర్ చేసిన కావాలంటే ఒక మర్డర్ సీన్ వీడియో మీకు చేస్తున్నా ఇంకో యాభై కోట్లు ముంచినా సో కావాలంటే ఒక ఒక విజువల్ రెండు వేల నోట్ల విజువల్ ఇంకో యాభై ఎకరా వంద ఎకరాలు భూమిని ఆక్రమించిన ఇందులో నలభై ఎకరాలు ప్రభుత్వ భూమి ఇంకా చా మీ టికెట్ ఇస్తే మీ భూమి కూడా ఆక్రమిస్తా సో అది ఇట్లా రాయాలనుకుంటాను నేను పదో తరగతి కూడా ఫెయిల్ అయినా సో అది కూడా ఎక్కడొక్క చదువు లేదు నాకు ఫెయిల్ అయినా కూడా డిగ్రీ ఉన్నదని నేను అబద్ధం కావాలంటే సో అందువల్ల ఇలాంటి అన్ని నేను ఇంకో ఇన్నిసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఇన్నిసార్లు మత విద్వేషాలు రెచ్చగొట్టినా మత మారణ హోమానికి కారణమైన కులహంకారంతో మాట్లాడినా ఇంకా మహిళలతో నేను ఇంత దరిద్రంగా మాట్లాడగలుగుతా నా కెపాసిటీ ఇది నా కమ్యూనికేషన్ స్కిల్ ఇది అని ఇక రాసుకుంటే వాళ్ళ టికెట్లు ఇచ్చేటట్టు రాజకీయ పార్టీలు తయారయ్యాయి అందువల్ల రాజకీయ పార్టీలకే బుద్ధి ఉంటే ఇక్కడ ఎందుకు వస్తుంది అదే నేను రాజకీయ పార్టీలకు బుద్ధి రావాలన్నా మళ్ళీ ఓటర్కు చైతన్యం రావాలి ఓటర్ ఓడిస్తే రాజకీయ పార్టీలు కూడా భయపడతాయి కదా సో ఆటోమేటిక్గా భయపడతాయి ఆ ఓటర్ చైతన్యం లోపిస్తే ఇలాంటి వాళ్ళు రాజ్యం వెళ్తూనే ఉంటారు